హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఎనభై ఏడు గ్రామ వార్డు వాలంటీర్లనే భర్తీ చేస్తున్నారనమాట పోతే ఈ వాలంటీర్లకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లాలో టోటల్గా నూట ఎనభై ఏడు వాలంటీర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉంది టెన్త్ క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఇక ఖాళీలు ఎక్కడున్నాయనే వివరాలు మీకు తెలియాలంటే కన్నా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం కావచ్చు వార్డు సచివాలయం కావచ్చు వార్డు సచివాలయ కేంద్రానికి వెళ్ళి అక్కడ విచారించండి మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో వాలంటీర్ పోస్టులు ఏమైనా ఖాళీలు ఉన్నాయా ఒకవేళ ఖాళీలు ఉంటే కన్నా ఆ పోస్టులు ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు అనేసి తెలుసుకోండి మీకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఉంటే కన ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ అలాగే ఈ పోస్టుకి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ ముప్పైవ తారీఖు తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఏపీజీవి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి